నమస్కారం అండి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేటింగ్ ఆ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్, మీకు ఒక కంగ్రాచులేషన్స్ చెప్పేశాను నేను, మీకు ఒక పెద్ద నమస్కారం. అండ్ టు బీ ఫ్రాంక్ మాట్లాడుకుంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇది మీరు గెలిచి, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరిచ్చిన తీర్పు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ బీజేపీ గవర్నమెంట్, వాళ్ళు ఇచ్చిన తీర్పు మీకు ఇది. లైక్ మీ కేసులు మీరు కొట్టేసుకోవడానికి వాళ్ళు మీకు సహాయం చేశారు, దాట్స్ ఇట్. నౌ యు ఆర్ ద సీఎం అండ్ యు ఆర్ ద అల్టిమేట్ పర్సన్ ఇన్ ద స్టేట్. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, ఎందుకంటే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి ఎక్కడికైనా బయటకు వెళ్ళి మాట్లాడితే బయట ఎలా చూస్తారంటే మమ్మల్ని చాలా ఒక ఇడియాటిక్ పీపుల్ లా చూస్తారు. ఆ బ్రాండ్ నేమ్ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఈ రాబోయే నెక్స్ట్ 5 ఏళ్ళలో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, బట్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అవినీతే చేస్తారో అభివృద్ధి చేస్తారో మీ ఇష్టం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అటువంటి అరాచకం చేసినంత సంస్థ, అంటే ఒక స్వతంత్ర సంస్థ ఇండియాలో ఏదైనా ఉందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎలక్షన్స్ లో ఇక్కడ ఆంధ్ర అనే కాదు, మాక్సిమం అన్ని స్టేట్స్ లో కూడా ఎలక్షన్స్, ఎన్నికల్ని అంత అరాచకమైన విధంగా నడిపించారు. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ సార్, మీరు ఒక విధంగా, ఐ థింక్ సునీల్ అరోరా ఈజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్, యు లిటరల్లీ ఫక్డ్ అప్ ద కంట్రీ, యు నో వాట్. ఒక విధంగా మీరు ఒక దేశాన్ని, ఉన్న ప్రజాస్వామ్యమైన దేశాన్ని లిటరల్లీ చెప్పాలంటే బూతులు వస్తున్నాయి. మీరు కండక్ట్ చేసిన విధానం చూస్తుంటే మీరు ఒక స్టేట్ మొత్తాన్ని అసలు నాశనం చేశారు, ఒక స్టేట్ ని నాశనం చేశారు, ఒక రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఒక దేశాన్ని నాశనం చేశారు. ఇంకా మీ గురించి ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ, మీక్కడ ఒక పెద్ద నమస్కారం, మీరు ఇక్కడ నాశనం చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగుదేశం పార్టీ, ఐఎమ్ ఎ బిగ్ అడ్మైరర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు సార్. ఒక విధంగా చెప్పాలంటే సార్, మీరు ఎక్కడెక్కడ తప్పు చేయలేదు, మీరైతే కరెక్ట్ గానే అంత చేశారు. యాక్చువల్లీ మీరు ఈరోజు అధికారంలో మళ్ళీ రావాలి, బట్ వాట్ అబౌట్ యువర్ క్యాడర్, అంటే నేను కూడా మీ క్యాడర్ లో ఒక భాగమే, కానీ మన క్యాడర్ మీరున్నారనే నమ్మకంతో ఏం చేయకుండా కామ్గా ఇంట్లో కూర్చుంది సార్. అంటే చేశారు, చేసిన వాళ్ళు చేశారు, కాకపోతే మన పార్టీలోనే కొన్ని మంది ఉన్నారు, వాళ్ళ వల్ల అక్కడ ఒక ఓటమికి కారణం. అండ్ మనోళ్ళు ఎవ్వరు కూడా పెద్దగా కేర్ తీసుకోలేదు, అందుకే ఈరోజు 25-30 సీట్ల దగ్గర కూర్చున్నాం మనం. ఇది మీరు ఎనలైజ్ చేసుకోవాలి, యాజ్ ఎ పార్టీ క్యాడర్ గా నేను ఎనలైజ్ చేసుకున్నా, అందరూ ఎనలైజ్ చేసుకోవాలి. లేకపోతే ఏం సార్, మరీ దారుణం కాకపోతే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నేను ఒక స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా ఫర్ సునీల్ అరోరా. నాకు ఒకటి అర్థం కాదు, హౌ కుడ్ యూ కన్సిడర్ ద కంప్లైంట్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ అ సింగిల్ కంప్లైంట్? అంటే ఒక కంప్లైంట్ లో ఎట్లా కన్సిడర్ చేశారు? అదే టీడీపీ మీకు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా సరే యు ఆర్ జస్ట్ గివింగ్ ఎ వన్ వర్డ్ ఎక్స్ప్లెనేషన్ దట్ యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్, ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ ప్రాబ్లమ్, ఒక ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పంపించేస్తున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వైఎస్ఆర్సీపీ, ఎందుకు ఆ పార్షియాలిటీ ఎందుకు వచ్చింది మీకు అసలు? వాట్ మేడ్ యూ టు గెట్ దట్ పార్షియాలిటీ? అంత పార్షియల్ గా మీకు అంటే వాళ్ళ విషయంలో డెసిషన్స్ ఎలా తీసుకున్నారు, దీనికి మీరు పక్కా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్ మాకు ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ మీరు ఒక విధంగా మా భవిష్యత్ నిరకటంలో పెట్టారు. నమస్కారం అండి, చాలా నమస్కారం. అండ్ ఈవీఎం స్టాంపరింగ్ జరిగాయా లేదా అని చెప్పి చాలా మంది అంటున్నారు. అరే మీకు ఒక్క చెప్తా, ఎవడైతే ఇప్పుడు ఈవీఎం స్టాంపరింగ్ జరగలేదు అంటున్నాడో, సమ్ 9,000 crores ఇస్ అక్వైర్డ్ టు వివిప్యాట్ మిషన్స్. అరే మీరు వివిప్యాట్ మిషన్ పెట్టి దాంట్లో స్లిప్ అని చెప్పి ఓటర్లకి నమ్మకం కలిగిస్తా అని చెప్పి అవి లెక్క పెట్టకపోతే ఎట్లారా? ఏం చేస్తారు అసలు మీరు లెక్క పెట్టకుండా? 9,000 crores ప్రజాసం ఎవడికి పెడతావు నువ్వు? ఏంది అందుగా పెట్టింది వివిప్యాట్ మిషన్లు అసలు? సార్ ఒక్కటి ఇష్టం వచ్చినట్టు కండక్ట్ చేశారు సార్, అది నిజంగా వివిప్యాట్ స్లిప్ లెక్క పెట్టండి.
సార్ అది కాదు, ఒకప్పుడు 2004 వరకు అనుకుంటా, 2004 కన్నా ముందు ఎలక్షన్స్ వరకు ఈవీఎంస్ యూస్ చేయాలి. 2004లో ఫస్ట్ టైం గోవా ఎలక్షన్స్ లో ఈవీఎంస్ యూస్ చేశారు. నేను అక్కడి నుంచి అదే స్లోగా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అప్పటిదాకా మన రాష్ట్రంలో జరిగినవి, దేశంలో జరిగినవి పోస్టల్ అదే లైక్ బ్యాలెట్ ఎన్నికలు, నాట్ పోస్టల్ బ్యాలెట్స్, బ్యాలెట్ ఎన్నికలు. బ్యాలెట్ ఎన్నికలు చేసినప్పుడు కౌంటింగ్ కూడా వన్ అండ్ హాఫ్ డే మాక్సిమం రిజల్ట్ వచ్చేసేది, అక్యురేట్ గా వచ్చేది. అదే విధంగా మీరు వివిప్యాట్ స్లిప్లు కౌంట్ చేయడానికి ఏమవుద్ది? ఇప్పుడు ఒక 50% స్లిప్స్ కౌంట్ చేస్తే మీకు ఏమవుద్ది సార్? లేకపోతే ఆ డబ్బాలు ఎందుకు పెట్టినట్టు తీసి అవతల పాడు నొక్కచ్చు కదా? వాట్, అదొక కైండ్ ఆఫ్ ఇరనీ సార్ ఈ డెమోక్రటిక్ కంట్రీలో. మీరు, మీ వెనకాల ఉన్న శక్తులు, అరే ఎలక్షన్ కమిషన్ మీకు జీతాలు ఇస్తుంది, మీకు అన్ని జీతాలు ఉన్నాయి, ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ట్రాన్స్పరెంట్ గా మీకు ఏమైతుంది? అంటే ఇది బాధతో చెప్పట్లేదు, సెల్ఫ్ అనలైజింగ్ అన్నమాట. మేము ఇచ్చిన ఒక్క కంప్లైంట్ కూడా మీరు పరిగణలోకి తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఏమో వైసీపీకి ఇచ్చిన కంప్లైంట్స్ ఏమో సింగిల్ ఒక కంప్లైంట్ ఇస్తే చాలు, వెంటనే అక్కడికక్కడ డెసిషన్, నెక్స్ట్ కల్లా స్టెప్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేస్తుంది. ఎవరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు? బయటకు చెప్పచ్చు కదా. అండ్ అసలైన దరిద్రం ఏంటంటే, ఇప్పుడు నేను బయటకు ఎక్కడికైనా పోతా, నీ స్టేట్ సీఎం అని ఎవరు అడుగుతారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా, ఆయన కేసులు ఉన్నాయి కదా, ఆయన మీ సీఎం ఎట్లయిండు అని అడుగుతారు. ఏం చెప్పాలి? అరే ఒక్కటి అర్థం కావట్లే, ఈరోజు థర్స్డే, ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసినాయి, రేపు అతను కోర్టుకు పోతున్నాడు. ఇదా ఏడు ఒక సీఎంగా ఎన్నికయ్యి నెక్స్ట్ డే పోతాడా? అంతెందుకు, మొన్న పోలింగ్ అయింది, పోలింగ్ నెక్స్ట్ డే కూడా ఆయన కోర్టుకు పోయిండు. ఇదా ఎలక్షన్ అంటే, ఇదా డెమోక్రసీ అంటే? నీ ఒక లీడర్, నువ్వు ఎన్నుకున్న లీడర్ కోర్టు బోన్లో నించుంటే ఏమైతుంది రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్ర ప్రజలందరికీ పెద్ద దండం పెట్టాలి. అరే తిన్నారు కదరా, 2000 పెన్షన్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు, తిన్నారు, బాగుంది. అన్ని మీకు కావాల్సినవన్నీ అడగగానే చేసి పెట్టాడు కదా. ఒకప్పుడు 2004లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఇట్లాంటివన్నీ చేసి పెట్టలే, అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి హైదరాబాద్ నే అట్లా పెట్టిండు. ఇంకా మనకి అడుక్కు తినకుండా క్యాపిటల్ లేదు, పోనీ అమరావతి తీసుకొచ్చిండు. అరే కంప్లీట్ చేయనిచ్చారా? లోటు బడ్జెట్ లో ఉన్న స్టేట్ ని ఒక పెద్దన్నలాగా, ఒక గ్రాండ్ పా మన ఇంట్లో తాతగారు లాగా, ఒక ఇంటికి పెద్ద దిక్కులాగా ఆదుకున్నారు ఆయన. గ్రాటిట్యూడ్ లేదారా మీకు? ప్రతి ఒక్కడికి అడుగుతున్నా, పసుపు కుంకుమ చెక్కులు ఇచ్చిండ్రు, అన్ని మీకేం కావాలంటే అది ఇచ్చారు. అంటే మీకు ప్రత్యేక హోదా రాలేదంటే మీరు బీజేపీని బ్లేమ్ చేయాలి, టీడీపీని ఎట్లా బ్లేమ్ చేస్తారు? అసలు ఎట్లా అంటే, మీరు లాస్ట్ కి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికీ సీఎంఏ అంట, ఎందుకంటే వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ హీ క్రియేటెడ్ ఇన్ ఎ క్రైసిస్ స్టేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ స్టేట్ లో ఉన్న సీఎం గురించి, మన స్టేట్ లో ఉన్న సీఎం గురించి మన గొప్పతనం మనం చెప్పుకోం. బయట ఎక్కడికైనా వెళ్ళాం అనుకో, వే యూ ఫ్రమ్ అని అడిగితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేటోడిని, ఓ యూ ఫ్రమ్ బాబు స్టేట్ అనేవారు. ఇప్పుడు నేనేమని చెప్పాలి? ఏ వన్ స్టేటా, ఏ టూ స్టేటా చెప్పమంటారా? దండమండి బాబు. చెప్పాలంటే అసలు స్టేట్ ని నాశనం చేశారు ప్రజలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే గాని తప్పుడు పార్టీకి గ్రాటిట్యూడ్ లేకుండా ఓటేసి ఉంటే మీరు నాశనం చేసినట్టు, అలాగే ఎలక్షన్ కమిషన్ నాశనం చేసిన దేశాన్ని. ఏంటండి కేసులున్న వ్యక్తులకి అధికారం ఇవ్వడం? ఏంటండి, కనీసం జనసేనకి ఇచ్చినా సరే మేము ఆనందపడేటోళ్ళం, ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ బాగుంది. వాట్ ద ఫక్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్? వెల్ డన్ ఫకింగ్ పీపుల్, బాగుంది, బాగా చేశారు, స్టేట్ ని గుడిపించారు బాగా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. ఎందుకంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, ఒక రాష్ట్రాన్ని ఎలా సంకనాకించాలి అని చెప్పి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మేమందరం. వావ్, వాట్ ఎ నైస్ స్టేట్, వాట్ ఎ నైస్ పీపుల్ ఫర్ సపోర్టింగ్ కరప్షన్, ఫర్ సపోర్టింగ్ ఇన్జస్టిస్. ఇదా ఏం మనుషులయ్యా, మారండ్రా బాబు, మీ వల్ల అసలు మిమ్మల్ని తిట్టాలనిపిస్తుంది. ఏం చేస్తాం, 5 ఏళ్ళు మీరే కష్టపడండి, 5 ఏళ్ళు మీరే సంకనాకండి, ఎప్పటికీ ఫరక్ పడదు, సంకనాక్కోండి, చావండి మీ చావు.
అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ అగైన్. ఈ 5 ఏళ్ళు కూడా మీరు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా కానీ అవినీతి చేయమాకండి ప్లీజ్. ఐఎమ్ టెలింగ్ యూ, వద్దు సార్, రాష్ట్రం భవిష్యత్తు ఇవన్నీ ఉంటాయి, జాగ్రత్త. నమస్కారం సార్, ఉంటాం మరి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.